నమస్తే అండి బోసుకుమరి. ఇప్పుడు వైసీపీ పార్టీకి సంబంధించి ఎవరైతే ఎదిరిస్తారో, వైసీపీ పార్టీ నుంచి వెళ్ళిపోయారో, వైసీపీ పార్టీని వదిలేసి పక్కకి వెళ్ళిపోయినటువంటి ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో, ఎమ్మెల్సీలు ఎవరైతే ఉన్నారో, వీళ్ళందరి మీద అనర్హత వేటు వేయడానికి అయితే మాత్రం వైసీపీ పార్టీ చూస్తున్నటువంటి పరిస్థితి క్లియర్గా తెలుస్తున్నాయి. ఎన్నికలకు సమయం ఇచ్చుకొచ్చినటువంటి వల్ల వైసీపీ నుంచి బయటకు వస్తున్నటువంటి నేతల సంఖ్య పెరుగుతుంది. ఇప్పటికి పలువురు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు వైసీపీని వీడారు. ఈ నేపథ్యంలో 4 ఎమ్మెల్యేలు, 2 ఎమ్మెల్సీపై వేటు వేయాలని చెప్పేసి అసెంబ్లీ స్పీకర్ శాసనసభ చైర్మన్కు వైసీపీ ఫిర్యాదు చేసింది. ఎమ్మెల్యే కోటమిరెడ్డి సేదర్ రెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, మరి ఉండవల్లి శ్రీదేవిపై వేట్లు వేయాలని చెప్పేసి అసెంబ్లీ స్పీకర్కు ఫిర్యాదు చేసింది. ఎమ్మెల్యేలు శ్రీ రామచంద్రయ్య, వంశీకృష్ణ యాదవ్లపై వేట్లు వేయాలని చెప్పేసి మండల చైర్మన్కు ఫిర్యాదు చేసింది. వైసీపీని వీడినటువంటి 4 ఎమ్మెల్యేలు టీడీపీలో చేరగా, ఎమ్మెల్సీలో రామచంద్రయ్య టీడీపీలో చేరాక వంశీ జనసేనలో చేరినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. అంటే టోటల్గా దీంట్లో పరిస్థితి ఏంటంటే, ఇప్పుడు రాజ్యసభకు సంబంధించి 3 స్థానాలు ఖాళీ అవుతున్నాయి కదా, వాటిలో వీళ్ళు ఏమన్నా వాళ్ళు ఏదైనా గ్యాంబ్లింగ్ చేసి వాళ్ళకు అనుకూలంగా ఓట్లు వేసేటువంటి అవకాశాలు ఉంటాయేమనేటువంటి కోణంలో మరి వీళ్ళు ఏంటంటే ఒక టాక్టికల్గా ముందుగానే ఈ అంత రచ్చ ఎందుకు, మనం ఛాన్స్ తీసుకోవడం ఎందుకు అని చెప్పేసి వీళ్ళని పక్కన పెట్టేయడానికి ప్లాన్ చేస్తున్నారు అనేటువంటి వాదన బలంగా వినపడుతుంది. అదే నిజం అవ్వచ్చు, ఎందుకంటే ఎవరు ప్లాన్ వాళ్ళకు ఉంటాయి కాబట్టి.